హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీఈ ఈ వీడియోలో ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్ డిస్కస్ చేస్తున్నాం కదా సో కొంతమంది స్టూడెంట్స్ నిన్ను కమెంట్ చేశారనమాట నోట్స్ ఏదైతే ఉందో అది కావాలి అని చెప్పేసి స్లైడ్స్ లో నోట్స్ తక్కువైందని సో ఈ రోజు నేను ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అప్డేట్స్ ఇస్తూ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ కి నోట్స్ కూడా ఇచ్చాను సో ఒకసారి చూసుకుని దాన్ని నోట్ చేసుకోండి ఫస్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం ఈ కరెంట్ అఫైర్ అవార్డుకి సంబంధించింది ఇక్కడ చూడొచ్చు అనమాట హిందీ సాహిత్య భారతి అవార్డ్ హిందీ సాహిత్య భారతి అవార్డ్ అనేది హిందీ సాహిత్య భారతి అసోసియేషన్ ఇస్తుంది అనమాట లిటరేచర్ అంటే సాహిత్యం కావచ్చు ఇంటలెక్చువల్స్ కల్చర్ని ప్రమోట్ చేసేవాళ్ళు ఇలాంటి డిఫరెంట్ లో ఉన్న వాళ్ళకి సో ఈ హిందీ సాహిత్య భారతి అవార్డు అనేది ఇవ్వబడుతుంది రీసెంట్గా ముంబైకి సంబంధించి ఏదైతే కౌంటర్ టెర్రరిజం పోలీస్ యూనిట్ ఉందో దానికి హెడ్గా ఉన్నారు కృష్ణ ప్రకాష్ గారు సో ఈయన ప్రకాష్ గారు ఈయనకి రీసెంట్గా మనకి హిందీ సాహిత్య భారతి అవార్డు వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ రీసెంట్గా వార్తల్లో ఉన్న అవార్డ్స్ ఏంటి యునైటెడ్ నేషన్కి సంబంధించి మే ట్వంటీ నైన్త్ అనేది పీస్ కీపర్స్ డే శాంతి పరిరక్షణ దినోత్సవానికి సంబంధించిందిగా కూడా చెప్పుకున్నాం సో ఆ రోజున ఐక్యరాజ్య సమితి కొన్ని అవార్డ్స్ని అనౌన్స్ చేసింది అందులో మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డు రాధికా సేన్ గారికి వచ్చింది సెకండ్ విమెన్ ఆఫ్ ఇండియా ఇలాంటి అవార్డుని అందుకోవడంలో అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ ఏం చేసింది నెల్సన్ మండేలా అవార్డుని ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ ఏదైతే ఉందో నిమ్హాస్ కి ఇవ్వడం జరిగింది ఇది బెంగళూరు బేస్డ్ గా లొకేట్ ఉంది అంతేకాకుండా చాలా అవార్డ్స్ రీసెంట్ గా న్యూస్ లో ఉన్నాయి భూటాన్ యొక్క అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ గ్యాలోప్ అనేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి ఈ సంవత్సరం ఇవ్వబడింది అది ఒకటి చెప్పొచ్చు అనమాట అండ్ లోకమాన్య తిలక్ ఫార్టీ ఫస్ట్ అవార్డ్ అనేది కూడా మనకి నరేంద్ర మోదీ గారు అందుకోవడం జరిగింది లోకమాన్య అవార్డ్ అనేది నెక్స్ట్ పివి నరసింహరావు మెమోరియల్ అవార్డు పివి నరసింహారావు గారికి సంవత్సరం భారత రత్న వచ్చిందా అది కాకుండా పివి నరసింహారావు మెమోరియల్ అవార్డ్ అని చెప్పేసి ఉంది సో ఈ అవార్డ్ ని మొదటిగా టాటాకి ఇవ్వడం జరిగింది రతన్ టాటా గారికి ఇవ్వడం జరిగింది అనమాట అండ్ రీసెంట్ గా మళ్ళీ దలైలామా గారికి కూడా ఇచ్చారు ఇద్దరికి ఇచ్చారన్నమాట ఈ అవార్డ్ నాంబియార్ అనే అవార్డ్ ని ఎవరు గెలుచుకున్నారు ఇస్రో యొక్క చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో సోమనాథన్ గారు ఆయన నాంబియార్ అనే ఒక అవార్డ్ ని కూడా గెలుచుకోవడం జరిగింది సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు హిందీ అనే లాంగ్వేజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఇంకేం రిపీట్ చేసుకోవచ్చు ఒకటి అధికార భాషలు రెండు సాంప్రదాయ భాషలు వాటిని మనం అఫీషియల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి అంటాం క్లాసికల్ లాంగ్వేజెస్ అని అంటాం ఏవి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు అఫీషియల్ లాంగ్వేజెస్ని ఎయిత్ షెడ్యూల్లో ఉన్నాయి ట్వంటీ టూ అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి ఇరవై రెండు అధికార భాషలు క్లాసికల్ లాంగ్వేజెస్ వచ్చేటప్పటికి ఎన్ని ఉన్నాయి సిక్స్ ఓల్డెస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ ఏది ఇండియాలో తమిళ్ అనమాట రీసెంట్గా ఏ భాషని క్లాసికల్ లాంగ్వేజ్ లో చేరుస్తానని చెప్పారు మనకి పర్షియన్ లాంగ్వేజ్ ని చేరుస్తానని చెప్పారు పర్షియా అనే లాంగ్వేజ్ ఇరాన్ లో ఎక్కువగా మాట్లాడతారు అండ్ ఇరాక్ లో కూడా మాట్లాడతారు అనమాట ఒక భాషని క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించాలి అంటే దానికి పదిహేను వందల నుంచి రెండు వేల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర హిస్టారికల్ ఎవిడెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఉండాలి దానికి ఒరిజినల్ టెక్స్ట్ అనేది ఉండాలి సో దానికి సంబంధించి బుక్స్ కావచ్చు ఆథరైజేషన్స్ ఇవన్నీ కూడా ఉండాలి సో ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అవి గనక ఫుల్ఫిల్ చేస్తేనే దాన్ని క్లాసికల్ లాంగ్వేజ్గా పెడతారు అలాగా సో మనకి తో పాటుగా కన్నడ మలయాళం తెలుగు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒడిస్సీ లాంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లాసికల్ లాంగ్వేజెస్ గా పెట్టడం జరిగింది సో ఇదంతా ఇన్ఫర్మేషన్ అండ్ కరెంట్ అఫేర్ హిందీ సాహిత్య భారతి అవార్డు కృష్ణ ప్రకాష్ గారికి వచ్చింది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఎకానమీ అండ్ ప్లేస్ ఇంటర్నేషనల్ రిలేటెడ్గా చూడొచ్చు థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ టు ఇండియా ఈజ్ నెదర్లాండ్స్ సో ఈ నెదర్లాండ్స్ అనే కంట్రీ ఏదైతే ఉందో భారతదేశానికి మూడవ అతిపెద్ద ఎగుమతి దారు ప్రదేశంగా మనకి రావడం జరిగింది ఇండియాకి సంబంధించి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కదా ఎగుమతులు చేస్తాం కదా ఎక్కువగా చేసేది ఫస్ట్ కంట్రీ యుఎస్ఏ ఇచ్చాను సెకండ్ కంట్రీ యుఏఈ సో ఇప్పుడు థర్డ్ కంట్రీగా ఏదొచ్చిందంటే నెదర్లాండ్స్ అనేది రావడం జరిగింది నెదర్లాండ్స్కి ఇండియా పెట్రోలియం ప్రొడక్ట్స్ని ఎలక్ట్రికల్ గూడ్స్ని కెమికల్స్ని ఫార్మాటికల్స్ని ఇవన్నిటిని కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అదే ఇక్కడ ఇచ్చారు నెదర్లాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ఆమ్స్టర్డామ్ ఇక్కడ కనిపిస్తుందా నెదర్లాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ఆమ్స్టర్డామ్ గా చెప్పచ్చు నెదర్లాండ్ లో ఇంకొక ఇంపార్టెంట్ ప్రదేశం వచ్చేటప్పటికి రోటర్ డమ్ చెప్తాం రోటర్ డమ్ దగ్గర మనకి ఈ సంవత్సరం టూ ట్వంటీ ఫోర్ యొక్క గ్రీన్ హైడ్రోజన్ సమిట్ అనేది జరుగుతుంది గ్రీన్ హైడ్రోజన్ సమిట్ టూ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరుగుతుంది రోటర్ డమ్ ఇక్కడ ది హెగ్ అని ఉంది చూసారా నెదర్లాండ్స్ లో మనకి ఇంకొక ఇంపార్టెంట్ ప్రదేశం ది హెగ్ అని చెప్పేసి అంటాం అనమాట ఈ ది హెగ్ దగ్గర అంతర్జాతీయ న్యాయస్థానం ఉంది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ ది హెగ్ లోనే ఉన్నాయి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి ఎవరు మనకి ప్రెసిడెంట్ గా ఉన్నారు అంటే నవాబ్ సలాం లెబనాన్ కి సంబంధించిన పర్సన్ అయిన నవాబ్ సలాం అయినా ఉండడం జరిగింది అలాగే నెదర్లాండ్స్ వచ్చేటప్పటికి మనకి జర్మనీతో కూడా బోర్డర్ ని షేర్ చేసుకుంటుంది జర్మనీ యొక్క ఛాన్సలర్ గా మనకి ప్రజెంట్ ఉన్నది ఎవరు అంటే ఒలవ్ కోల్స్ అనే పర్సన్ జర్మనీ యొక్క ఛాన్సలర్ గా ఉండడం జరిగింది ఈవెన్ బెల్జియం తో కూడా నెదర్లాండ్స్ అనేది బోర్డర్ ని షేర్ చేసుకుంటుంది అది సి అయితే మాత్రం నార్త్ సి అటు యునైటెడ్ కింగ్డమ్ కి ఇటు నెదర్లాండ్స్ కి మధ్యలో ఉన్నది మనకి ఇంపార్టెంట్ గా ఏ అడిగితే మాత్రం నార్త్ సి గా మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ నెదర్లాండ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గా చెప్పచ్చు సో నెక్స్ట్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కి సంబంధించింది కృత్రిమ మేధా సదస్సు ఏదైతే ఉంటుందో సో కృత్రిమ మేధా మేధా సదస్సుకి సంబంధించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కి సంబంధించింది ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా సో భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఇది న్యూస్ లో ఆల్రెడీ గతంలోనే ఇది ఎస్టాబ్లిష్ అయింది మహారాష్ట్రలోని ముంబై దగ్గర ఇండియా యొక్క ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అనేది ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ యూనివర్సల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ న్యూస్ దానికి కారణం ఫ్రాన్స్ అనమాట ఫ్రాన్స్ లోని ఫ్రెంచ్ స్కూల్ అయిన రుబికా అనే దాంతో ఇది ఒక ఎంఓయు ఒక టైఅప్ ని కుదుర్చుకుంది ఒప్పందాన్ని కుదుర్చుకుంది రుబికా స్కూల్ దగ్గర కూడా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ని డెవలప్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా సో ఇప్పుడు ఇండియాలోని ముంబై దగ్గర ఉన్న ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా టైఅప్ అవ్వడం జరిగింది అదే ఈ కరెంట్ అఫేర్ గా చెప్పొచ్చు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏదైతే మహారాష్ట్ర ముంబైలో ఉందో దీంట్లో కోర్సులు ఎలా ఉంటాయంటే బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ మాస్టర్ ఆఫ్ డిజైన్ ఇవన్నీ కూడా దాంట్లో కోర్సెస్ గా ఉంటాయన్నమాట అదే న్యూస్ గా చెప్పొచ్చు కొలిన్స్ డిక్షనరీ ఆఫ్ ద వర్డ్ కింద మనకి సారీ కొలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గుర్తించిందని మనం చాలా సార్లు చెప్పుకున్నాం అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కి సంబంధించి ప్రపంచ భద్రతా సమావేశం దాన్ని గ్లోబల్ ఏఐ సమిట్ అంటాం టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ దుబాయ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు సౌత్ కొరియాలోని లో జరిగింది టూ లో ట్వంటీ ఫైవ్లో ఫ్రాన్స్లో జరగబోతుంది అని కూడా మనం డిస్కస్ చేసాం అంతేకాకుండా ప్రపంచంలో ఫర్ ద ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించిన డిప్లొమాట్ని అంటే రాయబారి లాంటి వాళ్ళని మనకి ఏర్పర్చుకున్న కంట్రీ ఉక్రెయిన్ ఉక్రెయిన్ యొక్క అధినేత జలెన్స్కి అండ్ ద నెక్స్ట్ వన్ సనా ఇండియాకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ ఈమెకి రీసెంట్ గా గ్లోబల్ అవార్డు వచ్చింది లీసా న్యూస్ రీడర్ ఫ్రమ్ దట్ ఒడిస్సా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఇరీస్ ఫస్ట్ ఏఐ టీచర్ ఇన్ ఇండియా కేరళలోని తిరువనంతపురం స్కూల్ దగ్గర సో ఈమెని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది వ్యోమమిత్ర రోబోట్ అనమాట గగన్యాన్ లో అండ్ వ్యోమమిత్ర కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అలాగే డిడి కిసాన్ లో అండ్ భూమి క్రిషన్ భూమి అనేవి కూడా మనకి ఏఐ యాంకర్స్ గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన న్యూస్ రీసెంట్ గా ఏఐ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది ఫ్రెంచ్ స్కూల్ అయిన రూబికాతో టైఅప్ అయింది దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మీరు జనరల్ గా చూడొచ్చు కి సంబంధించిన నవీన్ పట్నాయక్ గారు న్యూస్ లో ఉన్నారు ఇంకొక సెవెంటీ త్రీ డేస్ కనుక ఒడిస్సా యొక్క చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ గారు కొనసాగితే ఆయన ఒక రికార్డ్ కూడా క్రియేట్ చేసేవాళ్ళు సో ఇప్పటికే ఒడిస్సా యొక్క చీఫ్ మినిస్టర్ గా ట్వంటీ ఫోర్ ఇయర్స్ చేశారు అండి ఇరవై నాలుగు సంవత్సరాలు దాదాపుగా ఒడిశా యొక్క లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ గా చేశారు అయితే న్యూస్ ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి కదా అన్ని స్టేట్స్ లో ఒడిశాలో కూడా జరిగాయి అయితే లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒడిస్సాలో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఒడిస్సా రాష్ట్రంలో టోటల్ గా మనకి అసెంబ్లీ స్థానాలు నూట నలభై ఏడు లోక్సభ స్థానాలు ఇరవై ఒకటి దాకా ఉన్నాయంటే ట్వంటీ వన్ దాకా ఉన్నాయి అయితే ఈ వన్ ఫార్టీ సెవెన్ సీట్స్ లో ఏవైతే ఉన్నాయో లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ త్రీ అని ఇచ్చాను ఐఎమ్ సారీ సో టూ థౌజండ్ నైన్టీన్ లో ఎలక్షన్స్ జరిగినాయి కదా ఆ టైంలో చూసుకున్నట్టయితే బా మనకి బీజు దల్ అని చెప్పేసి అంటాం నవీన్ పట్నాయక్ గారికి సంబంధించిన పార్టీ బీజు దల్ అది వన్ థర్టీన్ సీట్స్ ని గెలుచుకుంది నూట పదమూడు సో అలాగే బీజేపీ వచ్చేటప్పటికి ట్వంటీ త్రీ సీట్స్ గెలుచుకుంది ఇది ప్రీవియస్ ఎలక్షన్స్కి సంబంధించింది అనమాట ఈసారి ఎలక్షన్స్లో చూడండి ఈసారి ఎలక్షన్స్ లో వన్ ఫార్టీ సెవెన్ సీట్స్ కదా బీజేపీకి సెవెంటీ ఎయిట్ సీట్స్ వచ్చాయి అలాగే బీజేడీకి ఫిఫ్టీ వన్ సీట్స్ వచ్చాయి కాంగ్రెస్కి పద్నాలుగు సీట్స్ రావడం జరిగింది ఈవెన్ కాంగ్రెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి బీజేడీ బీజు దళ కలిసినా సరే సిక్స్టీ ఫైవ్ సీట్స్ అవుతాయి అప్పటికి మెజారిటీలో మనకి ఏది ఉంటది అంటే బీజేపీ ఉంటది బీజేపీ ఇప్పుడు ఒడిస్సాలో గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతుంది ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత దాదాపుగా ఫర్ ద ఫస్ట్ టైం ఒడిస్సాలో ఒక థింగ్ ని బ్రేక్ చేసింది అనమాట మనకి బీజేపీ గవర్నమెంట్ అదే ఇక్కడ చెప్తున్నారు సో దానికి సంబంధించింది ఒడిస్సాకి ఇప్పటిదాకా చీఫ్ మినిస్టర్ గా నవీన్ పట్నాయక్ గారు చేశారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఎయిటీ నైన్ డేస్ ఇది జూన్ మంత్ దాకా ఆయన చేసిన లాస్ట్ డే క ఇన్ని డేస్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సీట్స్ ఇన్ ఉన్నాయి ప్రజెంట్ ఎలక్షన్ లో సెవెంటీ ఎయిట్ సీట్స్ బీజేపీకి వచ్చాయి బీజు దల్ ఏదైతే ఉందో ఫిఫ్టీ వన్ సీట్స్ వచ్చాయి కాంగ్రెస్ కి పద్నాలుగు సీట్స్ వచ్చాయి సో బీజేపీ అనేది మెజారిటీని సాధించింది బీజు దల్ అనే పార్టీ టూ థౌజండ్ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేయబడింది ఈవెన్ ఈసారి ఎలక్షన్స్ లో చూడండి వన్ ఫార్టీ సెవెన్ లో సెవెంటీ ఎయిట్ బీజేపీకి వచ్చినాయి కదా ఇవి అసెంబ్లీ స్థానాలు లోక్సభ ట్వంటీ వన్ సీట్స్ లో ట్వంటీ బీజేపీకే వచ్చినాయి అంట సో ఇది అక్కడ జరిగిన మెయిన్ థింగ్ అనమాట అండ్ నెక్స్ట్ ఒడిస్సాకి సంబంధించి మనం ఏం గుర్తు పెట్టుకోవచ్చు ఒకటి వీలర్ ఐలాండ్ వీలర్ ఐలాండ్ నే కలాం ఐలాండ్ అని కూడా అనొచ్చు ఒడిస్సాలో లొకేట్ అయింది డిఆర్డిఓ యొక్క మాక్సిమం మిసైల్స్ అన్ని కూడా ఇక్కడ నుంచే టెస్ట్ అనేది చేస్తారనమాట అలాగే ఇక్కడ పారాదీప్ పోర్ట్ అనేది ఉందనమాట దీన్ని సూపర్ సైక్లోన్ పోర్ట్ అని కూడా పిలుస్తారు అలాగే రూర్కెల్లా ఉక్కు కర్మాగారం ఉంది బ్రాహ్మణి నది దగ్గర ఉంది సో బ్రాహ్మణి రివర్ దగ్గర మనకి రూల్కెల్లా ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ అనేది చూడొచ్చు అనమాట ఒడిస్సాలో లొకేట్ అయి ఉన్నట్టుగా చెప్పొచ్చు మయూర్బంజ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా చెప్తాం మయూర్బంజ్ చౌ డాన్స్ అని చెప్పేసి ఉంటుంది సో మనకి మయూర్బంజ్ చౌ డాన్స్ అనేది కూడా ఒడిస్సాలో ఇంపార్టెంట్ ఫోక్ గా చెప్తారు మయూర్ బంజ్ అనే ఏరియా కూడా ఒడిస్సాలో చాలా ఇంపార్టెంట్ కోనార్క్ సూర్య దేవాలయం దీన్నే బ్లాక్ పగోడా అని చెప్పేసి అంటారు వైట్ పగోడా అని చెప్పేసి పూరి జగన్నాథ స్వామి దేవాలయాన్ని ఒడిస్సాలో మనకి చెప్పడం జరుగుతుంది అనమాట ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించింది ట్రైబల్ ఎన్సైక్లోపీడియా లాంటి దాన్ని ఫస్ట్ టైం ఇండియాలో తీసుకొచ్చిన స్టేట్ కూడా ఒడిస్సాని సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ కి సంబంధించింది అండ్ ఇంపార్టెంట్ కూడా స్లోవానియా అనే కంట్రీ ఏదైతే ఉందో సో ఇక్కడ మీకు జనరల్ గా కనిపించొచ్చు స్లోవానియా అనే కంట్రీ ఇక్కడ కనిపిస్తుందా సో ఈ స్లోవానియా అనే కంట్రీ పాలస్తీనాని గుర్తించింది అంటే పాలస్తీనా అనేది ఇప్పటి వరకు కూడా పాలస్తీనా కంప్లీట్ ఏరియా ఏదైతే ఉందో సో దీంట్లో అరబ్స్ ఉన్నారు జూయిష్ పీపుల్ ఉన్నారు సో ఇజ్రాయెల్ మొత్తం కంప్లీట్ గా ఆ ఏరియాని ఏమంటారు ఒక కంట్రీగా మార్చాలనుకుంటుంది ఇజ్రాయెల్ కి పాలస్తీనాకి పడట్లేదు సో పాలస్తీనా మిగిలిన ప్రాంతాన్ని కూడా అడుగుతుంది ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి సో పాలస్తీనాని ఇప్పటి వరకు ప్రాపర్ కంట్రీగా కూడా గుర్తించలేదు అయితే ఇప్పుడు పాలస్తీనాని రీసెంట్ గా కొన్ని కంట్రీలు గుర్తించడం మొదలు పెట్టాయి అనమాట ఒక దేశంగా అలాగే ఫోర్త్ కంట్రీగా రీసెంట్ టైంలో మనకి స్లోవేనియా స్లోవేనియా రీసెంట్లీ రికగ్నైజ్డ్ పాలస్తీనా ఈజ్ అ స్టేట్ లేదా పాలస్తీనా ఈజ్ అ కంట్రీగా రికగ్నైజ్ చేయడం జరిగింది అనమాట స్టేట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ దేశం లెక్కలో వస్తుంది అనమాట సో ఆ సెన్స్ లో వస్తుంది అది దీనికి సంబంధించిన కరెంట్ ఎఫైర్ ఈ స్లైన్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఇది హెడ్లింగ్ హెడ్ గుర్తు పెట్టుకోండి ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా ఈ ఏరియా మొత్తం కూడా పాలస్తీనా కి సంబంధించింది హైలైట్ చేస్తున్న ఏరియా మొత్తం కూడా పాలస్తీనా అట్లా సో ఇటువైపు ఉన్నది మనకి ఏమంటారు సీ అలాంటిది ఇటువైపు ఉంది అనమాట సో ఇటువైపు కింద మనకి ఈజిప్ట్ అనేది లొకేట్ అయ్యి ఉంది ఇటువైపు జోర్డాన్ అనేది లొకేట్ అయ్యింది పైన మీకు సిరియా అనేది ఉంటది దానిపైన లెబనాన్ ఇలా ఉంటాయి అన్నమాట ఒకవైపు మొత్తం కంట్రీస్ ఉంటాయి ఒకవైపు మధ్యధార సముద్రం సీ అనేది ఉంటది అయితే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎప్పుడైతే జూయిష్ పీపుల్ ఎంటర్ అయ్యారో దాని తర్వాత పాలస్తీనాలోని ఇక్కడ మీకు కనిపిస్తా ఉందా ఏదైతే ఈ కలర్ లో ఉందో ఆరెంజ్ కలర్ లో ఉందో అదంతా కూడా ఇజ్రాయెల్ అండర్ కంట్రోల్ లో ఉన్నట్టుగా కూడా చెప్పొచ్చు అనమాట మిగిలినంతా కూడా పాలస్తీనీలు ఉంటున్నారన్నమాట సో ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి మధ్యలో ప్రాబ్లం ఏంటంటే ఏరియాస్ సో మనకి ఇండియాకి అండ్ పాకిస్తాన్ కి మధ్యలో పీఓకే పాకిస్తాన్ అక్యుపైడ్ కశ్మీర్ ఎలా అయితే ప్రాబ్లం అయింది రష్యా ఉక్రెయిన్ కి మధ్యలో బోర్డర్ ఏరియాస్ ఎలా అయితే ప్రాబ్లం అయింది అజర్బైజాన్ మధ్యలో ఎలా అయితే కదా ఇక్కడ మూడు ప్రాంతాలు ఉన్నాయి ఈ మొత్తం షీట్ లో మీకు మూడు ప్రాంతాలు ఉన్నాయి ఆరెంజ్ కలర్ లో కనిపించేది ఇజ్రాయెల్ ఆధీనంలో ఉంది సో నెక్స్ట్ ఎల్లో కలర్ లో కనిపించేది పాలస్తీనియన్ లో ఉన్నారు వైట్ కలర్ లో కనిపించేది జెరూసలేం ఏరియా యాక్చువల్గా ఇక్కడ జూయిష్ పీపుల్ ఎక్కువ ఉంటారు మీకు అండ్ ఇక్కడ అరబ్ పీపుల్ వాళ్ళు ఎక్కువగా కనిపించవచ్చు అనమాట అయితే ఇక్కడ జూయిష్ పీపుల్ అరబ్ పీపుల్ ఇట్లా ప్రపంచంలోని మూడు మతాలకి సంబంధించి క్రిస్టియన్స్ కావచ్చు మూడు మతాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ప్లేస్గా జెరూసలేం అనేది అని చెప్తాం ఇది యునైటెడ్ నేషన్ యొక్క అండర్లో మనకి మానిటరింగ్ లో ఉంది సో ఇప్పుడు పాలస్తీనా వాళ్ళు జెరూసలేం కావాలంటున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు జెరూసలేం కావాలంటున్నారు ఇందులో మనకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఇప్పుడు మీకు అర్థమైంది కదా నెక్స్ట్ వన్ ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ గా టెల్ అవీవ్ అనేది ఉంది ప్రజెంట్ టెల్ అవీవ్ ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ అనమాట సో దాన్ని జెరూసలేం ని కూడా వీళ్ళు తీసుకోవాలని చెప్పేసి చూస్తున్నారు అండ్ పాలస్తీనా కూడా సో కంప్లీట్ గా ఏరియాని ఆక్యుపై చేసుకోవాలని చూస్తుంది ఇది వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్న గొడవ ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ ఏరియా ఈ స్ట్రిప్ చూడండి ఈ ఎల్లో కలర్ ఏరియా స్ట్రిప్ కనిపిస్తుంది కదా సో దిస్ ఈస్ నథింగ్ బట్ గాజా ఇప్పుడు మీకు కనిపించు ఇది గాజా అనమాట సో ఇక్కడ నుంచి హమాస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అటాక్ చేశారు గాజా నుంచి హమాస్ అనే ఒక గ్రూప్ పాలస్తీనా ప్రో సపోర్టర్స్ అనొచ్చు ఇజ్రాయల్ కి వ్యతిరేకం వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేశారు సో ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు పాలస్తీనా కి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ మధ్యలో కొన్ని కంట్రీలు పాలస్తీనా గుర్తించడం మొదలు పెట్టాయి ఇప్పటివరకు దానికి ప్రాపర్ గుర్తింపు లేదు ఇప్పుడు గుర్తించడం మొదలు పెట్టాయి అలా స్లోవానియా అనే కంట్రీ రీసెంట్ గా పాలస్థీనా రికగ్నైజేషన్ చేసింది అనమాట ఒకసారి ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ కైరో ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ గా రీసెంట్ గా రీఎలెక్ట్ అయింది ఎవరు అంటే అబ్దుల్ ఫత్ అల్ సిసి సో మనకి అబ్దుల్ ఫత్ అల్ సిసి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా మళ్ళీ తిరిగి ఎంపిక అవ్వడం జరిగింది ఈజిప్ట్ కి సంబంధించి జోర్డాన్ జోర్డాన్ యొక్క క్యాపిటల్ ఏంటి అమాన్ గా చెప్పచ్చు ఇక్కడ మీకు డెట్ సి అనేది కనిపిస్తుంది కదా డెట్ సి ఏదైతే ఉందో జోర్డాన్ కి ఇజ్రాయెల్ కి మధ్యలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇజ్రాయెల్ కి జోర్డాన్ కి మధ్యలో ఉన్నది డెట్ సి గా చెప్పొచ్చు అనమాట అండ్ వీ హిరియా సిరియా సిరియా క్యాపిటల్ గుర్తు పెట్టుకోవాలి డెమస్కస్ పైన లెబనాన్ సో లెబనాన్ కి సంబంధించి ఎవరైతే నవాబ్ సలాం అనే పర్సన్ ఉన్నారో ఆయన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి ప్రెసిడెంట్ గా ఉండడం జరిగిందనమాట సో ఇది మ్యాప్ కి సంబంధించింది నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ చూపించాను కదా ఏవి పాలస్తీనా కంట్రోల్ కి సంబంధించినవి ఏవి ఇజ్రాయెల్ కి సంబంధించినవి సో గాజా స్ట్రిప్ ఇక్కడ కనిపించింది కదా మీకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు అనమాట అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి సో అసలు న్యూస్ చూడండి స్లోవానియా బికమ్స్ ద లేటెస్ట్ యూరోపియన్ యూనియన్ కంట్రీ టు రికగ్నైజ్ ద పాలస్తీనియన్ అదే ఇక్కడ చెప్తున్నారు పాలస్తీనాని గుర్తించిన మరో యూనో యూరోపియన్ దేశంగా ఏది ఉంది మనకి స్లోవానియా అనేది ఉండడం జరిగింది స్లోవానియా యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి రాబర్ట్ గొలోబ్ అగ చెప్పొచ్చు అనమాట సో రాబర్ట్ గొలోబ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ స్లోవేనియాగా గా ఉన్నారు ఆయన అనౌన్స్ చేశారు క్లియర్ ఇదే కరెంట్ అఫేర్ అంతకు రీసెంట్ రీసెంట్గా స్పెయిన్ అనౌన్స్ చేసింది స్పెయిన్ మేము పాలస్తీనాని గుర్తిస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేసింది స్పెయిన్ క్యాపిటల్ మాడ్రిడ్ అనమాట అండ్ ద నెక్స్ట్ వన్ ఐర్లాండ్ కూడా అనౌన్స్ చేసింది ఐర్లాండ్ యొక్క మనకి క్యాపిటల్ డబ్లిన్ గా చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ వన్ తర్వాత నార్వే అనౌన్స్ చేసింది నార్వే క్యాపిటల్ ఓస్లో ఈ మూడు కంట్రీస్ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు నాలుగో కంట్రీకి రీసెంట్ గా స్లోవానియా అనే కంట్రీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది దట్ టు స్లోవానియా అనేది యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన కంట్రీ యూరోపియన్ యూనియన్ కూటమిలో ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఉంటారు ఆ ట్వంటీ సెవెన్ లో ఒకటి అయిన స్లోవానియా పాలస్తీనియాని గుర్తించింది సో ఇదే ఈ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు అనమాట సో దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అనే దాని మీద నేను ఇక్కడ మీకు నోట్స్ ఇచ్చానో తర్వాత ఒకసారి చూసుకోండి ఇప్పటి వరకు ఈ విషయం ఎవరైతే ఫాలో అవ్వలేదో వాళ్ళు ఫాలో అయ్యి జనరల్ గా చూసుకోవచ్చు అనమాట ఇక్కడ చెప్తాను చూడండి ప్రాబ్లం అంతా కూడా పాలస్తీనా దగ్గరనే జెరూసలేం అనే ప్రాంతం దగ్గర స్టార్ట్ అయింది అక్కడ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్ కి పాలస్తీనాకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది పాలస్తీనా యొక్క మద్దతుదారులు ప్రో సపోర్టర్స్ అనుకోండి లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ హమాస్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో గాజా ఏరియా దగ్గర నుంచి సో మనకి వీళ్ళని ఇజ్రాయెల్ని అటాక్ చేయడం జరిగింది దాంతో ఇజ్రాయెల్ హమాస్కి చెక్ పెట్టడం కోసం ఏం లాంచ్ చేసింది అంటే ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ అనేది లాంచ్ చేసింది ఇక్కడ దాకా బాగానే ఉంది వీళ్ళిద్దరికి మధ్యలో ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అయింది వీళ్ళిద్దరూ దానికోసం కోసం అని చెప్పేసి సోకల్ నొకలు ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ లాంచ్ చేసిన కొన్ని డేస్కి అండ్ గాజాలోని హమాస్ కి మద్దతుగా ఎవరు వచ్చారంటే లెబనాన్ ఇందాక చూపించానే లెబనాన్ సిరియా యమన్ ఇరాక్ ఇరాన్ ఈ కంట్రీస్ అన్ని కూడా ఇండైరెక్ట్లీ లేదా డైరెక్ట్లీ అండ్ మనకి గాజాలోని హమాస్ కి సపోర్ట్ చేయడం ఇజ్రాయెల్ కి ఎగ్నెస్ట్ గా మారడం స్టార్ట్ అయింది అందులో బాగా మనకి బయటకు వచ్చేసిన కంట్రీ ఏదంటే డైరెక్ట్గా యమన్ యమన్ కి సంబంధించి మనకి హౌతీస్ అని ఒక గ్రూప్ ఉన్నారనమాట వీళ్ళు కూడా ఇజ్రాయెల్ ని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు సో దాంతో ఇజ్రాయెల్ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే హెర్జోగ్ ఉన్నారో ఇజాక్ హెర్జోగ్ ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యూ వీళ్ళని కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు ఆ ట్రై చేసే ప్రయత్నంలోనే సో సిరియా ఉంది చూసారా సిరియా యొక్క క్యాపిటల్ ఏంటి డమస్కస్ డమస్కస్ లోని ఇరాన్ కి సంబంధించిన ఎంబసీ ఉందన్నమాట ఇరాన్ రాయబారి కార్యాలయం సిరియాలోని డమస్కస్ దగ్గర ఉంది దాన్ని ఇజ్రాయెల్ అటాక్ చేసింది ఇదంతా కంట్రోల్ చేయడానికి అని చెప్పి చెప్తున్నారు ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు అనమాట అటాక్ చేసింది అందుకని చెప్పేసి ఇరాన్ ఏమందంటే మా ఎంబసీని టచ్ చేసినా మా కంట్రీని టచ్ చేసినా ఒకటే మా ఎంబసీని మీరు అటాక్ చేశారంటే మా కంట్రీని అటాక్ చేసినట్టే అందుకే మేము మీద అటాక్ చేస్తామని చెప్పేసి ఇరాన్ స్టార్టెడ్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ సో ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేది ఇజ్రాయెల్ మీదకి ఎవరు లాంచ్ చేశారు ఇరాన్ సో ఇరాన్ ఒక మాట కూడా చెప్పింది ఇజ్రాయెల్ ని వరల్డ్ మ్యాప్ లో లేకుండా అన్నట్టుగా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిందంట సో ఈ స్టేట్స్మెంట్ ఇచ్చిన ఆల్మోస్ట్ వన్ మంత్ కి ఏం జరిగింది ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఈ మధ్యలో ఈ గొడవల మధ్యలో ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహిం రాయ్సి ఎవరైతే ఉన్నారో ఆయన అనుకోకుండా హెలికాప్టర్ క్లాష్ లో చనిపోయారు చనిపోయిన తర్వాత మొహమ్మద్ ముక్బర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ గా అండ్ ద తాత్కాలిక ప్రెసిడెంట్ గా మనకి నియమించడం జరిగింది అనమాట ఇంటర్న్ ప్రెసిడెంట్ ఇది ప్రజెంట్ అక్కడ మనకి పాలస్తీనా గాజా ఇజ్రాయెల్ దగ్గర జరుగుతున్న మెయిన్ న్యూస్ ఈ పాయింట్స్ అన్ని మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటది అండ్ ద నెక్స్ట్ వన్ ఈ మధ్యలో ఏం జరిగిందంటే అక్కడ కొంతమంది ఫోటోగ్రాఫర్స్ జర్నలిస్టులు అక్కడ జరిగిన దాన్ని బయట పెట్టడం అంటే న్యూస్ లోకి తీసుకురావడం ఇలాంటివి చేస్తా ఉన్నారు ఒక ఆమె ఒక విమెన్ తన యొక్క మ్యాన్ చచ్చిపోయింది ఆమె డెడ్ బాడీని ఇట్లా పట్టుకుని ఏడుస్తున్న ఒక ఫోటో ఏదైతే ఉంటుందో ఆ పిక్ ని ఒక జర్నలిస్ట్ తీసి ఆ స్టోరీని మనకి పబ్లిష్ చేయడం జరిగింది ఆ పిక్చర్ కి గాను మొహమ్మద్ సలాం అనే పర్సన్ కి వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎవరికి వచ్చిందంటే మొహమ్మద్ సలాం కి రావడం జరిగింది అది ఒకటి అండ్ ద నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు జనరల్ గా చూసినట్టు ఈ ఏరియా ఉంది చూసారా ఇక్కడ కనిపిస్తున్న ఏరియా ఇదేమో గాజా ఇదేమో ఈజిప్ట్ మధ్యలో ఈ ఏరియా ఏదైతే ఉందో దీన్ని రాఫా అని చెప్పేసి అంటాం దీని మీద రీసెంట్ గా ఇజ్రాయెల్ అటాక్ చేసింది అనమాట రాఫా మీద అది కూడా హమాస్ మీద ఉద్దేశంతో అటాక్ చేశామని చెప్పింది ఆ రాఫా దగ్గర మనకి ఇండియా యొక్క ఫార్మర్ ఆఫీసర్ అనిల్ వైభవ్ కాలే ఇంటర్నేషనల్ పరంగా వర్క్ చేస్తున్నారనమాట అంటే రెండు కంట్రీలు రెండు ప్రాంతాల మధ్యలో సమన్వయం కోసం అని చెప్పేసి కంట్రోల్ చేయడానికి ఆ ట్రూప్ లో వన్ ఆఫ్ ద పర్సన్ ఈయన రీసెంట్ గా చనిపోయారు ఫస్ట్ డెత్ అనమాట ఇంటర్నేషనల్ డెత్ అఫీషియల్ గా వర్క్ చేస్తూ అక్కడ కంట్రోల్ చేయడానికి వెళ్ళి చనిపోయిన వాళ్ళలో అనిల్ వైభవ్ కాలే గారు మొట్టమొదటి పర్సన్ ఇండియన్ ఇవన్నీ రీసెంట్ న్యూస్ అండి మీరు మొత్తం ఇక్కడే కవర్ అయింది ఒకసారి మీరు సరిగ్గా చూసుకుంటే ఈ ఆన్సర్ ని గుర్తు పెట్టుకోవచ్చు ఈ కరెంట్ గుర్తు పెట్టుకోవచ్చు దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంటు అయితే నేను చెప్పాను కదా ఫస్ట్ స్లైడ్ మీకు చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఒకసారి ఇక్కడ చూడండి నేను స్లోవేనియా కోసం ఈ మ్యాప్ తీసుకున్నాను తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది ఈ మ్యాప్లో మిగతా కంట్రీస్ ఉన్నాయి కదా ఆ కంట్రీస్ ప్రెసిడెంట్స్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ ఒకసారి రివిజన్ చేస్తే అయిపోతుంది కదా మ్యాప్ కూడా మీ దగ్గర ఉంటుంది ఒకసారి ఇక్కడ చూడండి ఐర్లాండ్ ఉంది చూసారా ఐర్లాండ్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్గా గా అపాయింట్ అయిన పర్సన్ ఎవరు అంటే సైమన్ హారిస్ లియోవార్డ్ ప్లేస్లో మనకి సైమన్ హారిస్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐర్లాండ్గా అపాయింట్ అయ్యారు ఐర్లాండ్ క్యాపిటల్ డబ్లిన్ సుధన్ పక్కన పెట్టేయండి నెక్స్ట్ వన్ యూకే యూకే కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు రవాండా బిల్ ఏదైతే ఉందో రీసెంట్ గా ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇవన్నీ మీకు తెలుసు అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ జనరల్ గా చూసినట్టయితే జర్మనీ జర్మనీకి సంబంధించి ఎవరు ఒలెఫ్ కోల్స్ అనే పర్సన్ జర్మనీకి సంబంధించిన ఛాన్సలర్ గా ఉండడం జరిగింది ఇటలీలో ఈసారి మనకి జీ సెవెన్ సమిట్ అనేది జరగబోతుంది దీనికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ గా ఎవరున్నారు జార్జియా మిలోని గారు ఉండడం జరిగింది గ్రీస్ కి సంబంధించి రీసెంట్ గా ఎంపికైన వ్యక్తి మనకి మిటో సాకీస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒకసారి గుర్తు పెట్టుకోండి టర్కీ ఏదైతే ఉందో సో టర్కీకి సంబంధించి మనకి హెడ్ గా ఉన్నది ఎడ్డోగన్ చెప్పొచ్చు ఉక్రెయిన్ యొక్క అధినేతగా ఎవరున్నారు మనకి జలెన్స్కి గారు ఉండడం జరిగింది అది ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అండ్ వరల్డ్ లో ప్రపంచంలోనే అతి పెద్ద లార్జెస్ట్ లేజర్ సిస్టమ్ ని తీసుకురాబోతున్న కంట్రీ ఏది అంటే రొమానియా రొమానియా అనే కంట్రీ అతిపెద్ద లేజర్ సిస్ లేజర్ సిస్టమ్ అనే దాన్ని తీసుకురాబోతుంది దట్ ఈస్ ఇన్ న్యూస్ మనకి హిమాచల్ ప్రదేశ్ లో ఒక స్టేడియం ఉంది అన్నమాట ధర్మశాల స్టేడియం మీకు ఆల్రెడీ తెలిసిందే అది ధర్మశాల స్టేడియంలో హైబ్రిడ్ పిచ్ అనే దాన్ని ఏర్పాటు చేస్తున్నారు అది నెదర్లాండ్స్ యొక్క కంపెనీ సహకారంతోనే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనమాట ఫస్ట్ హైబ్రిడ్ పిచ్ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్ విచ్ ప్లేస్ అని అడిగితే ధర్భశాల విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఏరియా గా కూడా చెప్పొచ్చు అనమాట సో మనకి లండన్ యూకే ఉంది కదా ఇక్కడ మనకున్నది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గా చెప్పచ్చు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి వన్ మెట్రిక్ టన్ లేదా ఒక లక్ష కేజీ గోల్డ్ ని మనకి రీసెంట్ గా ఆర్బిఐ ఆఫ్ ఇండియా బ్యాక్ కి తీసుకురావడం జరిగింది ఇండియాకి తీసుకురావడం జరిగింది అది కూడా న్యూస్ లో ఉందని చెప్పొచ్చు నెక్స్ట్ వన్ రైట్ టు అబోర్షన్ అనే దాన్ని ఏ కంట్రీ మనకి కాన్స్టిట్యూషనల్ రైట్ గా చేసింది అంటే ఫ్రాన్స్ అనమాట మొట్టమొదటి కంట్రీ ప్రపంచంలోనే ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ప్యారిస్ సో ఇక్కడ యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది కూడా లొకేట్ అయ్యి ఉంది ఫ్రాన్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా మనకి గ్యాబ్రియల్ అటల్ ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ గా ఇమాన్యువల్ మాక్రోన్ అనే పర్సన్ ఉండడం జరిగింది అది ఒకటి గుర్తు పెట్టుకోవచ్చు అనమాట ఇంకేమైనా కంట్రీస్ ఉన్నాయి ఇక్కడ మనం కవర్ చేయాల్సినవి న్యూస్ లో ఉన్నవి సో ఇవి ఇంపార్టెంట్ కాకపోతే మనకి మెయిన్ కావాల్సింది స్లోవానియా కనిపించింది కదా సో స్లోవానియా కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది దాంతో ఇవన్నీ కవర్ చేసుకున్నాం నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో ఈ కరెంట్ అఫైర్ హిస్టారికల్ కి సంబంధించింది ప్లేస్ కి సంబంధించింది ఇలా అన్ని విధాలుగా చూడొచ్చు అనమాట చాలా సంవత్సరాల క్రితం చాలా వేల సంవత్సరాల క్రితం నాటి ఓల్డెస్ట్ పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని కనుగొన్నారు కర్ణాటక కి సంబంధించిన పురావస్తు విభాగం కర్ణాటక ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఐడెంటిఫైడ్ ఆర్ డిస్కవర్డ్ అండ్ టూ ఇయర్స్ ఎగో పెయింటింగ్స్ ఇన్ దట్ స్టోన్ పెయింటింగ్స్ ఆర్ రాక్ పెయింటింగ్స్ ఇన్ కర్ణాటక ఏరియా అండ్ దట్ ఈస్ అ కరెంట్ అఫేర్ ఒకసారి దీనికి సంబంధించిన న్యూస్ అనేది చూద్దాం అసలు న్యూస్ ఏముందో చూడండి Karnataka State Department of Archaeology, Museums and Heritage uncovered and 2500 years old rock shelter paintings near Pampa Lake. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి ఏవైతే రాక్ పెయింటింగ్స్ అనేవి ఉన్నాయో సో దాని ఏ స్టేట్ కర్ణాటక అనే రాష్ట్రము ఎక్కడ రికగ్నైజ్ చేసింది పంపా లేక్ అనే దగ్గర రికగ్నైజ్ చేసింది అదే ఈ కరెంట్ అఫేర్ కర్ణాటక రాష్ట్ర పురావస్తు మ్యూజియం శాఖ రెండు వేల ఐదు వందల సంవత్సరాలు పురావస్తు మరియు మ్యూజియం శాఖ అది అండ్ ఇక్కడ మనకి రెండు వేల ఐదు వందల సంవత్సరం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి రాతి చిత్రాలేఖాన్ని పంపా సరస్సు దగ్గర కనుగొన్నారు సో ఇక్కడ చూసారా జనరల్ గా ఇది వచ్చేటప్పటికి మీకు ఇక్కడ చూస్తే ఈ పిక్చర్స్ మనకు అంత ఐడెంటిఫై అవ్వట్లేదు మీరు డైరెక్ట్ గా చూస్తేనే అవి అర్థం అవుతాయి ఇందులో నాకు అర్థం మీకు అర్థం అవ్వము అనుకుంటున్నాను ఒకటి వచ్చేటప్పటికి జనరల్ గా టైగర్ లాంటిది పులి లాంటిది ఒకటి ఒకటి బుల్ అంట ఒకటి బుల్ ఒకటి టైగర్ అంట సో రెండు యానిమల్స్ మీకు ఇందులో కనిపిస్తాయి ఇవి కొంచెం ఆరెంజ్ రెడ్ కలర్ లో ఉన్నాయంట ఆరెంజ్ రెడ్ కలర్ లో టైగర్ బుల్ ఈ రెండింటినీ రిప్రజెంట్ చేసే పెయింటింగ్ అంట దీన్ని రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితంగా చెప్తున్నారు అదే నేను ఇక్కడ ఇచ్చాను అనమాట టైగర్ వచ్చేటప్పటికేమో మీకు లెంత్ చూసుకుంటే ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంది పొడవు అండ్ నెక్స్ట్ విత్ చూసుకుంటే వెడల్పు ట్వంటీ సెంటీమీటర్స్ ఉంది అదే గనుక బుల్ తీసుకున్నట్టయితే పొడవు ఫార్టీ సెంటీమీటర్స్ ఉందంట విడ్త్ వచ్చేటప్పటికి మాత్రం ట్వంటీ సెంటీమీటర్స్ విత్ సమానంగా అనేది పొడవులో మాత్రం టైగర్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంది బుల్లెమో ఫార్టీ సెంటీమీటర్స్ ఉందంట ఈసారి యాక్చువల్ గా మనకి కరెంట్ అఫేర్స్ లో ఎప్పుడైనా సరే డేటా కనుక ఉందనుకోండి నెంబర్స్ ఉన్నాయనుకోండి వాటిని అడుగుతా ఉంటున్నారు అనమాట అందుకని నేను ఇక్కడ ఇది ఇవ్వడం జరిగింది ఇది పూర్తిగా కరెంట్ అఫేర్ అనమాట కంప్లీట్ కరెంట్ అఫేర్ అసలు ఏం జరిగింది అనేది ఇంకేం టచ్ చేయకుండా అసలు ఏంటి ఈ న్యూస్ అనే దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ అయితే ఇప్పుడు దీనికి సంబంధించి రిలేటెడ్ గా మనం ఏం చూడొచ్చు రీసెంట్ గా మే మంత్ లో డే ఎయిటీన్త్ మే సో ఎయిటీన్త్ మే రోజున మనకి ఏంటి మ్యూజియం దినోత్సవం మ్యూజియం డే అనేది ఎయిటీన్త్ మేన సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది సో దాని యొక్క థీమ్ చూడండి మ్యూజియంస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మ్యూజియం అనేది మనకి దేనికోసం విద్య మరియు పరిశోధన అన్నట్టుగా దీని యొక్క థీమ్ అనేది ఉంది అది రివైజ్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ వన్ కర్ణాటక న్యూస్లో ఉంది కదా కర్ణాటకకి సంబంధించిన చీఫ్ మినిస్టర్ సిద్ధారామయ్య గారు కర్ణాటకకి సంబంధించిన గవర్నర్గా తవార్ చంద్ గెహ్లాత్ గారు ఉండడం జరిగింది అండ్ ద నెక్స్ట్ వన్ ఇండియాలో ఓల్డెస్ట్ మ్యూజియం పేరు ఇండియన్ మ్యూజియం అది కల్కత్తాలో ఉందన్నమాట అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఎపిగ్రఫీ మ్యూజియం శాసనాల్ని చదవడం స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ని ఎపిగ్రఫీ అని చెప్పేసి అంటారు అండ్ ఫస్ట్ ఎపిగ్రఫీ మ్యూజియం సాలార్జింగ్ మ్యూజియం హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు అండ్ నెక్స్ట్ వన్ ఇది మీకు కనిపిస్తున్న పామ్ లీఫ్ మను స్క్రిప్ట్స్ మ్యూజియం పామ్ లీఫ్ మను స్క్రిప్ట్స్ మ్యూజియం అనేది కేరళలోని తిరువనంతపురం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఇవి మ్యూజియంస్ కి సంబంధించి ఈజీ క్లియర్ సో అలాగా మనకి ఇప్పుడు మ్యూజియం మరియు పురావస్తు శాఖ కర్ణాటకకు సంబంధించి ఏదైతే ఉందో అది రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి రాక్ పెయింటింగ్ దూ టైగర్ బుల్ ఏవైతే ఆరెంజ్ రెడ్ కలర్ లో ఆరెంజ్ రెడ్ అనమాట రెడ్ ఆరెంజ్ వేరు వేరు కాదు అది కాంబినేషన్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ లో వేసిన పిక్చర్స్ ఏవైతే ఉంటాయో పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని వీళ్ళు కనుగొనడం జరిగింది అదే ఇక్కడ కరెంట్ అఫేర్ గా చెప్తున్నారు ఈజీ క్లియర్ అండి దిస్ ఈజ్ వన్ మోర్ కరెంట్ అఫేర్ ఇంకొకటి చూద్దాం సో ఈ కరెంట్ అఫేర్ మనకి అగ్రికల్చర్ రిలేటెడ్ గా చెప్పొచ్చు సో మనం ప్రీవియస్ గా ఒక కరెంట్ అఫేర్ చదివామి గుర్తుంటా డిడి దూరదర్శన్ దూరదర్శన్ కి సంబంధించి ఫస్ట్ తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు రీసెంట్ గా చనిపోయారు అని చెప్పేసి డిస్కస్ చేశాం అంతేకాకుండా డిడి ఛానల్ దూరదర్శన్ ఛానల్ టూ థౌజండ్ లో డిడి కిసాన్ అనే దాన్ని స్టార్ట్ చేసింది ఈ డిడి కిసాన్ కి సంబంధించి రీసెంట్ గా క్రిష్ అండ్ భూమి అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో కూడిన యాంకర్స్ ని మనకి ఇనిషియేట్ చేశారు అండ్ దట్టు అవి యాభై భాషల్లో ఫిఫ్టీ లాంగ్వేజెస్ లో మాట్లాడతాయంట సో ఇదే రీసెంట్ గా మనం అగ్రికల్చర్ గురించి చెప్పుకున్నాం అంతేకాకుండా ఇండియాలో వ్యవసాయం అంటే గుర్తొచ్చేది మనకి చౌదరి చరణ్ సింగ్ గారు కూడా ఆయన కూడా సో అగ్రికల్చర్ కి సంబంధించి చాలా కాంట్రిబ్యూట్ చేశారు అందుకే ఆయన బర్త్ డే సందర్భంగా డిసెంబర్ ట్వంటీ థర్డ్ న కిసాన్ దివాస్ డే అనేది కూడా సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ ఆయనతో పాటుగా గుర్తొచ్చేది ఎంఎస్ స్వామినాథన్ గారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రివల్యూషన్ గా చెప్తాం ఆయనకి రీసెంట్ గా భారత రత్న అనేది కూడా ఇవ్వడం జరిగింది ఆఫ్టర్ దట్ ఏమంటారు ఆయన చనిపోయిన తర్వాత పోస్ట్ మసర్ మరణానంతరంగా ఇవ్వడం జరిగింది ఇలాంటి అగ్రికల్చర్ కి సంబంధించిందే ఈ కరెంట్ అఫేర్ కూడా డిఎస్ఆర్ బై ఐసిఏఆర్ చాలా సింపుల్ ఇది సో ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ భారతదేశ వ్యవసాయ పరిశోధన సంస్థ ఈ కేంద్రం ఢిల్లీలో పూస రోడ్లో లో ఉంది ఈ ఐకర్ అనేది ఏం చేసింది అంటే డైరెక్ట్ సీడెడ్ రైస్ అనే సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేసింది డైరెక్ట్ సీడెడ్ రైస్ సో ఈ డైరెక్ట్ సీడెడ్ రైస్ వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఇది ఏ మనకి ఇంట్రొడ్యూస్ చేసిన వ్యవసాయంలో సో ఈ వరిని పండించడం వల్ల వీడ్స్ కలుపు ఉంటాయి చూసారా అవి తగ్గిపోతాయి కంట్రోల్ అవుతాయంట వాటర్ అనేది కూడా చాలా సేవ్ అవుతుంది జనరల్గా విత్తనాలు ఎక్కువ వాటర్ని కూడా మనకి కన్జ్యూమ్ చేస్తాయి కదా సో ఈ డిఎస్ఆర్ మెథడ్ వల్ల ఇవి చాలా తక్కువ తీసుకుంటాయని చెప్తున్నారు అదే సో డైరెక్ట్ సీడెడ్ రైస్ అనే మెథడ్ ని ఎవరు తీసుకొచ్చారు ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కిసాన్ కి రివిజన్ చేపించాను కదా అదే అక్కడ మీకు ఇవ్వడం జరిగింది అనేది న్యూస్ ఉంది ఇది రిలేటెడ్ జనరల్ టాపిక్ రిలేటెడ్ గా కూడా దీన్ని చూడొచ్చు అనమాట అండ్ జ్యుడిషియరీకి సంబంధించి న్యాయ వ్యవస్థకి సంబంధించి సరే ఏంటి అనేది చూద్దాం జనరల్ గా మనకి ఏదైనా ఒక కేసు ఉంది అనుకుందాం ఒక కోర్టులో ఫైల్ అయింది హైకోర్టులోనో లేకపోతే ఏదో ఒక కోర్టులో మనకి ఫైల్ అయింది లోయర్ కోర్టులో సో ఆ కేసుకి సంబంధించి ఒక ఆర్డర్ మనకి పాస్ చేసింది లోయర్ కోర్ట్ మళ్ళీ దానికి పైన ఏదైతే మనకి కోర్ట్స్ ఉన్నాయి లైక్ సబ్ కోర్ట్స్ అని అప్పర్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో సో హై హై కోర్ట్స్ కావచ్చు దానికన్నా ముందరివి ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ కేసుకి సంబంధించి ఏదైనా ఆర్డర్ని పాస్ చేసాయి లైక్ హైకోర్టు ఉంది డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది ఒకే కేస్కి సంబంధించి హైకోర్టు కూడా ఒక ఆర్డర్ని పాస్ చేసింది లోవర్ కోర్టు కూడా సేమ్ ఆర్డర్ని పాస్ చేసింది సో అప్పట్లో ఎవరి ఆర్డర్ని మనం మెయిన్గా తీసుకోవాలి లేదా రెండు ఆర్డర్స్ కలిపి తీసుకోవాలా ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి దీనికి ఒక సొల్యూషన్గా ఒక ని తీసుకొచ్చారు దాన్ని డాక్టర్ ఆఫ్ మర్జర్ అని చెప్పేసి అంటారు సరే ఇది ఎందుకు అసలు వార్తల్లోకి వచ్చిందో చూడండి ఇండో డెవలప్మెంట్ అథారిటీ వర్సెస్ మనోహర్ లాల్ కేసు మనోహర్ లాల్ ఇండోర్ డెవలప్మెంట్ అథారిటీకి మధ్యలో ఒక కేసు అనేది స్టార్ట్ అయింది ఆ కేస్కి సంబంధించి సుప్రీం కోర్టు ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది ఆ క్లారిఫికేషన్ ఆర్టికల్ వన్ ఫార్టీ కి సంబంధించి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఏదైతే ఉంటుందో సో జనరల్ గా అది సుప్రీం కోర్టుకి కి సంబంధించింది సో ద అది డాక్టరేన్ ఆఫ్ మర్జర్ నుంచి ఎగ్జెంప్షన్ ఇస్తుంది అని చెప్పేసి ఉందనమాట అసలు ఏంటి ఈ డాక్టరైన్ ఆఫ్ మర్జర్ అంటే గనక సో ఒక సుపీరియర్ కోర్ట్ ఒక మనకి సుపీరియర్ కోర్టు తీసుకోండి దాని తర్వాత ఉన్న సబ్ఆర్డినేట్ కోర్టు మీరు ఇది సుప్రీం కోర్టు హైకోర్టు అనుకోవచ్చు హైకోర్టు డిస్టిక్ కోర్టు అనుకోవచ్చు అట్లా సో ఒక హయ్యర్ లెవెల్ లోయర్ లెవెల్ కోర్ట్స్ తీసుకున్నాం ఇక్కడి నుంచి ఒకే కేసు విషయంలో ఆర్డర్ పాస్ అయింది ఇక్కడి నుంచి కూడా ఒకే కేసు విషయంలో ఆర్డర్ పాస్ అయింది రెండు డిఫరెంట్ ఆర్డర్స్ వచ్చినప్పుడు మరి ఏ ఆర్డర్ని తీసుకోవాలి ఏది తీసుకోవాలి రెండింటిని ఎలా మేనేజ్ చేయాలి రెండు తీసుకోవాలా రెండు తీసుకుని ఎలా ముందుకు వెళ్ళాలి అనేది డాక్టర్ ఆఫ్ మర్జర్ అనే కాన్సెప్ట్ ద్వారా వెళ్తారనమాట అదే ఈ దీనికి సంబంధించింది అయితే ఇది మాత్రం సుప్రీం కోర్టు కి సంబంధించి వర్తించదు కొన్ని విషయాల్లో అని చెప్పి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ దానికి ఎగ్జంప్షన్ గా ఉంది అని సుప్రీంకోర్టు ఎవరి కేసులో చెప్పింది అంటే ఇండోర్ డెవలప్మెంట్ అథారిటీ వర్సెస్ మనోహర్ లాల్ కేసులో చెప్పడం జరిగింది బట్ ఇప్పుడు న్యూస్ లోకి వచ్చింది అది ఎప్పుడూ గతంలోనే చెప్పింది ఇది బట్ ఈ డాక్టర్ ఆఫ్ మర్జర్ అనేది న్యూస్ లోకి రావడం జరిగింది అనమాట దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పాయింట్ ఇది ఒక్క పదం ఆర్టికల్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది సో ఈ మధ్యన మనకి పోర్ట్స్ అనేవి ఎక్కువ న్యూస్ ఉంటున్నాయి గమనించారా చాబార్ పోర్ట్ అన్నాం ఇరాన్ కి సంబంధించింది ఒక పది సంవత్సరాల అగ్రిమెంట్ ని ఇండియా చేసుకోవడం జరిగింది సిట్వి పోర్ట్ అన్నాం మయన్మార్ కి సంబంధించి దానికి సంబంధించిన ఆపరేషన్ రైట్స్ ని ఇండియా సొంతం చేసుకుంది అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి షాంఘై పోర్ట్ అన్నాం మోస్ట్ బిజెస్ట్ పోర్ట్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోని చాలా బిజెస్ట్ రద్దీ అయిన పోర్ట్ మనకి ఇండియాలో రద్దీ అయిన పోర్ట్ ముంబై అలాగో ప్రపంచంలో చైనా కి సంబంధించిన షాంఘై పోర్ట్ అలాగా చాబార్ పోర్ట్ ఇరాన్ కి సంబంధించి ఇండియాకి మధ్యలో ఎప్పుడైతే ఒప్పందం జరిగిందో పాకిస్తాన్ లోని గ్వదార్ పోర్ట్ అనేది కూడా వార్తల్లోకి వచ్చింది ఎందుకంటే దాని మీద డిపెండెన్సీని ఇండియా తగ్గించుకుంటది ఈ డీల్ వల్ల అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి తాంజానియాలో దార్ సలాం అనే ఒక పోర్ట్ ఉంది అది కూడా న్యూస్ లోకి వచ్చింది అదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈ దార్ సలాం పోర్ట్ కి సంబంధించి ముప్పై సంవత్సరాలు ఒక కాంట్రాక్ట్ ని ఒక అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నాయి ఇలాంటి పోర్ట్స్ కి సంబంధించిన న్యూసే నేను ఇప్పుడు చెప్పబోయేది దయాల్ పోర్ట్ ఆ పోర్ట్ అనగానే మనకి గుర్తొచ్చే స్టేట్ ఏది గుజరాత్ దయాల్ పోర్ట్ అథారిటీ అపాయింట్స్ శ్రీ సుశీల్ కుమార్ సింగ్ యాజ్ అయిర్ పర్సన్ సుశీల్ కుమార్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈయనని చైర్పర్సన్ గా అపాయింట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేనికి దయాల్ పోర్ట్ అథారిటీకి దయాల్ ఔడరేవ్ కి సంబంధించి సుశీల్ కుమార్ సింగ్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది అనమాట ఈజ్ ఇట్ క్లియర్ అండి దీనదయాల్ పోర్ట్ ని కాండ్లా పోర్ట్ అని కూడా పిలుస్తారు విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా ఇండియాలోనే హైయెస్ట్ టైడల్ పోర్ట్ గా దీన్ని చెప్పొచ్చు అనమాట ఇదే గుజరాత్ లో ముంద్రా పోర్ట్ అని చెప్పేసి ఉంది ఆదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కావచ్చు గౌతమ్ అదాని గారికి సంబంధించిన ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ అన్ని ఇక్కడ జరుగుతాయి పోర్ట్ ఆపరేషన్స్ వాళ్ళు చేస్తారనమాట అలాగే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి వింజాం పోర్ట్ ఇది కేరళలో ఉంది దీనికి సంబంధించిన పోర్ట్ ఆపరేషన్స్ ని కూడా అదాని గ్రూప్ రీసెంట్ గా చేకుంది అండ్ వీ హ్యావ్ సిట్వీ పోర్ట్ అది వచ్చేటప్పటికి మయన్మార్ దగ్గర ఉంది నేను ఇప్పుడు రీసెంట్ గా మీకు చెప్పాను కూడా అండ్ నెక్స్ట్ సుశీల్ కుమార్ సింగ్ గారు దీనదయాల్ పోర్ట్ అథారిటీకి కదా చైర్పర్సన్ గా వచ్చారు ఎవరి ప్లేస్ లో వచ్చారు అంటే ఎస్కే మెహతా అని చెప్పేసి ఈయన ప్లేస్ లో ఆయన రావడం జరిగిందనమాట ఇదే ఈ కరెంట్ ఎఫైర్ సో ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది ఎలా ఉండబోతుంది ఇండియా తనే కాదు ప్రపంచంలోని ఎకనామిక్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది ఒక కంట్రీకి సంబంధించి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి సో చూడండి సో సడన్ గా మనకి వార్స్ అనేవి వస్తున్నాయి లేకపోతే థర్డ్ వరల్డ్ వార్ అంటున్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్క కంట్రీలో మనకి ఫ్లడ్స్ అనేవి వచ్చేస్తున్నాయి ఇంకొక కంట్రీలో సివిలియన్ డిస్టర్బెన్స్ అవుతా ఉన్నాయి అలా ప్రతి మంత్ కి ప్రతి కొన్ని డేస్ కి ఒకసారి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఈ ఇన్సిడెంట్ వల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆ తర్వాత ఇండియాలో ఉన్న లేకపోతే ప్రజెంట్ ప్రతి కంట్రీలో ఉన్న ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది అలా ఎఫెక్ట్ అయినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది ఆ కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ మీద మనకి ఎదుగుదల్ని చూపిస్తుందా తగ్గుదలని చూపిస్తుందా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చూపిస్తుందా అనేది ప్రపంచంలోని కొన్ని ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్ రిపోర్ట్స్ ఇస్తాయి ఆ రిపోర్ట్స్ ని బేస్ చేసుకుని చాలా కంట్రీల్లో ఉన్న కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కావచ్చు కంపెనీస్ కి సంబంధించిన ఇనిషియేషన్ కి కావచ్చు కొన్ని కంట్రీలు ఒప్పందాలను కుదుర్చుకోవడానికి కావచ్చు సో ప్రిపేర్ అవుతాయి అనమాట ఆ రిపోర్ట్స్ అనేవి కూడా ఒక డేటాలో వాటికి పనిచేస్తాయి అలాంటి కాన్సెప్ట్ కి సంబంధించి గోల్డ్ మ్యాన్ సాట్స్ గా చెప్పొచ్చు అనమాట గోల్డ్ మ్యాన్ సాట్స్ అనే ఒక ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో రీసెంట్గా ఇండియాకి సంబంధించి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లేదా ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడిపి ఫోర్ కాస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఇది రివైజ్డ్ ఫోర్ కాస్ట్ ఎందుకంటే ఫినాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి గాను గతంలో సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అని చెప్పింది ఇప్పుడు సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ అని చెప్తుంది అంటే ఇంక్రీజ్ చేసింది నేను చెప్పాను కదా ఎందుకంటే అది ఇచ్చినప్పుడు ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఒకలా ఉన్నాయి ఇప్పుడు ఎకనామిక్ మారాయి ఈ మారిన ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఇండియాకి ఎలా ఉన్నాయి ఫేవరబుల్ గా ఉన్నాయి అందుకని సో ప్రీవియస్ గా ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువగా ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ లేదా జీడిపి అనేది సో డెవలప్మెంట్ జీడిపి అనేది ఉండబోతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట అది ఇక్కడ సో ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి కూడా చెప్పింది సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటది అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వన్ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి అంటాం దీని హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ లో ఉంది సో దీని యొక్క హెడ్ గా మనకి క్రిస్టలీనా జార్జివా ఉన్నారు ఐఎంఎఫ్ ఏం చేసింది అంటే మాల్దీవ్స్ కి రీసెంట్ గా ఒక వార్నింగ్ ఇచ్చింది అది తీసుకునే లోన్స్ చైనా దగ్గర నుంచి కావచ్చు వాటి దగ్గర నుంచి కావచ్చు సో తర్వాత ఎకనామిక్ క్రైసిస్ లోకి వెళ్ళే ఇబ్బంది పడే ప్రాబ్లం ఉంటుంది అని వార్న్ చేయడం జరిగింది మాల్దీవ్స్ యొక్క ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ మహమ్మద్ మొయజ్ ఉన్నారు మాల్దీవ్స్ కి ప్రెసిడెంట్ గా వచ్చిన తర్వాత సో ఆయన యొక్క మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఇండియాకి ఫేవరబుల్ గా మాట్లాడడం మానేసి అంటే ఫేవరబుల్ గా మాట్లాడడం అనేది కాకుండా సో దాన్ని పక్కన పెట్టి కంప్లీట్ ఆపోజిట్ గా మాట్లాడడం స్టార్ట్ అయింది అనమాట ఫేవరబుల్ గా ఎందుకు మాట్లాడాలి అంటే మాల్దీవ్స్ కి సంబంధించి సో జనరల్ గా మనం అక్కడ మిలిటరీని సపోర్ట్ చేయడం కానీ ట్రైనింగ్ ఇవ్వడం గానీ అక్కడ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం గానీ అండ్ మన ఇండియన్స్ వల్లే ఎక్కువ టూరిజం అక్కడ ప్రమోట్ అవ్వడం కానీ సో వాళ్ళ కంట్రీ అసలు నిలబడ్డానికి ఒక రకంగా ఇండియా అనేది రీజన్ గా చెప్పొచ్చు రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ టైం లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్పుకుంటే మాత్రం సో ఇలాంటివన్నీ ఇండియాకి ఫేవరబుల్ గా మాట్లాడకపోయినా పర్వాలేదు కాకపోతే ఇండియాకి వ్యతిరేకంగా అని చెప్పచ్చు ఒక రకంగా క్రిటిసైజ్ చేసినట్టుగా ట్వీట్స్ చేయడం జరిగింది ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్ అది ఇండియా అయినా ఎవరినైనా ఒకప్పుడు సపోర్ట్ చేసిన ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ని సో ఆ కంట్రీ కి సంబంధించిన ప్లేసెస్ ని వాళ్ళు క్రిటిసైజ్ చేశారు మాల్దీవ్స్ చాలా వరకు ఇబ్బందుల్లో పడింది దాని టూరిజం మీద కూడా బాగా ఎఫెక్ట్ చూపించింది అనమాట సో దాని తర్వాత మళ్ళీ మాల్దీవ్స్ కి ఇండియాకి మధ్యలో రిలేషన్స్ అనేవి స్లోగా మళ్ళీ డెవలప్ అవుతా వస్తూ ఉన్నాయి ఇండియాకి కి మాల్దీవ్స్ కి మధ్యలో ఎక్ససైజ్ యుద్ధ విన్యాసం ఎక్కువీరన్ అనే విధంగా చెప్పొచ్చు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫినాన్షియల్ ఇయర్ కి గాను ఇండియాకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మిగతా వాటికి అన్నింటికి కలిపి సో ఎంత అమౌంట్ ని మనకి శాంక్షన్ చేసిందంటే టూ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ గా చెప్తున్నారు సో ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ సో నెక్స్ట్ వన్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఈజీ న్యూస్ సెబీ ఒక పోర్టల్ ని లాంచ్ చేసింది దానివల్ల న్యూస్ లో ఉంది సో ఇది సారథి అండి నేను సాతి అని రాసాను ఒకసారి ఇది చూసుకోండి సార్ టూ పాయింట్ జీరో నేను అది సాతి అని చెప్పేసి రాసాను సాతి టూ పాయింట్ జీరో మొబైల్ అనే దాన్ని మొబైల్ యాప్ అనే దాన్ని సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది తీసుకొచ్చింది దీని హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది చైర్మన్ గా మాధాబి బుచ్ ఉన్నారు క్లియర్ సో సెబీ గతంలో స్కోర్స్ టూ పాయింట్ జీరో అనే ఒక పోర్టల్ ని కూడా లాంచ్ చేసింది స్కోర్స్ టూ పాయింట్ జీరో ఏంటంటే సెబీకి సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయనుకోండి దాన్ని ఇమీడియట్ గా సాల్వ్ చేయడానికి ఉన్న ప్లాట్ఫామ్ స్కోర్స్ టూ పాయింట్ జీరో సో ఇప్పుడు మీరు కానీ నేను కానీ కొంచెం కొత్త అనుకోండి ఇట్లాంటి స్టాక్స్ మార్కెట్కి వీటికి సంబంధించి మనల్ని గైడ్ చేయడానికి ఎలా సెల్ చేయాలి ఎలాగా కొనాలి ఎలా ఎక్స్చేంజ్ చేయాలి వీటన్నిటికీ సంబంధించి ఒక మొబైల్ యాప్ ని మనకి తీసుకొచ్చింది సారథి టూ పాయింట్ జీరో సో ఇది సెబీ తీసుకురావడం జరిగింది దట్ ఈస్ ఇన్ న్యూస్ అనమాట సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈజ్ న్యూస్ ఎందుకనేది ఒకసారి చూద్దాం

ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్స్ కంపెనీ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండు కొలాబర్ అయినాయి ఎందుకు అయినాయి అంటే సో ఒక ఎంఓయూ కోసం లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ అసిస్టెన్సీ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ సో మనకి ఈ ఐఐఎఫ్ ఉంది కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ గా చెప్పొచ్చు అనమాట దీనికి సంబంధించి ఫినాన్షియల్ సపోర్ట్ కోసం అని చెప్పొచ్చు అనమాట ఫినాన్షియల్ కొలాబరేషన్ గా ఈ రెండు కూడా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది లాంగ్ టర్మ్ కోసం స్పెసిఫిక్ గా ఎన్ని ఇయర్స్ అనేది చెప్పలేదు స్పెసిఫిక్ టైం పీరియడ్ చెప్పలేదు బట్ లాంగ్ టర్మ్ అని చెప్పేసి ఈ పదం వాడారనమాట అదే ఈ కరెంట్ అఫేర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది అతుల్ కుమార్ గోయల్ ఎవరైతే ఉన్నారో ఇది ఎండిఎండ్ ఉన్నారు సిఎల్ కి సంబంధించి గా పలాష్ శ్రీవాస్త ఉండడం జరిగింది దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ అయితే గతంలో కూడా నిన్న చెప్పుకున్నట్టున్నాం మనకి ఎస్బీఐ అనేది ఇండియా కి సంబంధించి సెవెంత్ వన్ అనమాట మార్కెట్ క్యాపిటలైజేషన్ లో ఎయిట్ లాక్ క్రోర్స్ ని దాటిందని ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి నెక్స్ట్ భారతి ఎయిర్టెల్ రిలయన్స్ ఒకటి నెక్స్ట్ మనకి టిసిఎస్ ఇన్ఫోసిస్ ఈ ఆరు కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ లో ఎయిట్ లాక్ క్రోర్స్ దాటాయి ఇప్పుడు వీటితో పాటు ఎస్బీఐ కూడా ఎయిట్ లాక్ క్రోర్స్ ని దాటింది మార్కెట్ క్యాపిటలైజేషన్ లో సెవెంత్ వన్ గా ఇండియాకి సంబంధించి ఉండడం జరిగింది అనమాట సో అది ఇంకొక అప్డేట్ సో ఈ రోజు మనం ఏదైతే కరెంట్ అఫేర్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం హిందీ సాహిత్య భారతి అవార్డు కృష్ణ ప్రసాద్ గారికి వచ్చింది అది డిస్కస్ చేసాం నెక్స్ట్ నెదర్లాండ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టెడ్ డెస్టినేషన్ గా ఇండియాకి సంబంధించింది యుఎస్ఏ యుఏఈ తర్వాత ఏయు యూనివర్సిటీ మహారాష్ట్రకి సంబంధించి ఏదైతే ఉందో ఇండియా యొక్క ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఫ్రెంచ్ యొక్క మనకి ఒక ఏమంటారు సంస్థతోటి టైఅప్ అయ్యిందనమాట నవీన్ పట్నాయక్ గారు ఒడిశాకి సంబంధించిన చీఫ్ మినిస్టర్ రీసెంట్ గా న్యూస్ లో ఉన్నారు స్లోవానియా అనేది అని రీసెంట్ గా రికగ్నైజ్ చేసింది రాక్ పెయింటింగ్స్ అనేవి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం నాటివి కర్ణాటకలో రికగ్నైజ్ చేయబడ్డాయి సో డైరెక్ట్ సీడెడ్ మెథడ్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ రీసెంట్ గా ఇంట్రొడ్యూస్ చేసింది డాక్టరైన్ ఆఫ్ మర్జర్ అనేది మనకి కోర్ట్స్ కి సంబంధించిన ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన సిస్టమ్ అనమాట అది కరెంట్ అఫైర్ లో ఉంది దీనదయాల్ పోర్ట్ కి సంబంధించి సుశీల్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా మనకి చైర్పర్సన్ గా అపాయింట్ అయ్యారు గోల్డెన్ సాక్స్ అనేది మనకి ఇండియాకి సంబంధించిన కి సంబంధించిన రివైజ్డ్ ప్రొజెక్షన్ రేట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సార్ పోర్టల్ టూ పాయింట్ జీరో సార్ కదా సార్తి పోర్టల్ టూ పాయింట్ జీరో అనే దాన్ని మనకి లాంచ్ చేయడం జరిగింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏదైతే ఉందో సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రీసెంట్ గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ తోటి టైఅప్ అవ్వడం జరిగిందనమాట ఫర్ లాంగ్ గాను సో ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫేర్స్ గా చెప్పొచ్చు థ్యాంక్ యూ